హై వర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరైతే అధినేతగా ఉన్నారో ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళింది ఏదన్నా ఉంది అంటే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు. దీనికి సంబంధించేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ప్రకటన వెలువరించి ఆ మరుసటి రోజు నుంచే దానికి సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టమని చెప్పి వడివేడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. దీనికి ప్రధాన కారణం ఏంటి, గత ప్రభుత్వం బాబు వస్తేనే జాబ్ వస్తుంది, ఇన్ ద సెన్స్ జాబు రావాలంటే బాబు రావాలని ఏ స్లోగన్ అయితే ఇచ్చారో ఆ స్లోగన్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరైన జాబులు లేక ఎంతోమంది నిరుద్యోగులు పెరిగిపోయారు. చివరికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా ఎన్నికలకు ముందు మాత్రమే ఇచ్చారని చెబుతూ ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావటం, దానికి సంబంధించి వడివడిగా అడుగులు వేయటం జరిగింది. ఆయన వడివడిగా అడుగులు వేస్తున్న మొదటి రోజు నుంచి కూడా దాని మీద ఎన్నో సందేహాలు, మరెన్నో కొత్త కొత్త అనుమానాలు ఇవన్నీ వచ్చాయి. దీనికి కారణం ఏంటి అన్నప్పుడు, అసలు ఈ గ్రామ వాలంటీరు వార్డు వాలంటీర్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, వారి విద్యార్హతలు ఏంటి, వారికి శాలరీస్ ఎంత ఇస్తారు, గతంలో నిరుద్యోగ వృత్తిని కంటిన్యూ చేస్తారా ఆపుతారా, ఇలా ఎన్నో ఎన్నో డౌట్స్. ఈ డౌట్స్ అన్నిటికి గాను మరలా కొత్త డౌట్స్ ఏంటి అంటే, ఈ గ్రామ వాలంటీర్లు కానీ వార్డు వాలంటీర్లు కానీ ఈ పని చేస్తున్న మళ్ళీ వేరే పని చేసుకోవచ్చా, వీరు ఆ ఊరు వాళ్ళే కావాలా, ఆ వార్డు వాళ్ళే కావాలా, ఇలా ఎన్నో ఎన్నో డౌట్స్ అన్నమాట. ఈ డౌట్స్ మధ్యలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకు తీసుకువెళ్ళటం, ఇలా తీసుకువెళ్ళేటప్పుడే అసలు సిసలైనటువంటి ఒక కొత్త డౌట్ అధికారులకి రావటం, అది నిజమే కదని వారు నిర్ధారించుకొని ఆ తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంతో ఒక్కసారిగా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో ఏకంగా కొంతమంది రిక్యూట్ అయ్యారో నియామక పత్రాలు కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని పక్కన పెడతాం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటి, మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దీనికి వస్తున్నారు, డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఇది చేయడానికి మీరు అనర్హులు, డిగ్రీ అయిపోయింది వేరే పీజీ చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఇది చేయటానికి మీరు అనర్హులు, ఇన్ ద సెన్స్ మీరు గ్రామ వాలంటీర్గా కానీ వార్డు వాలంటీర్గా కానీ కంటిన్యూ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదవకుండా దీనికే పూర్తిగా అంకితం అవ్వాలి ఫస్ట్ స్టెప్. దీనిలో భాగంగా ఆల్మోస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారంతా కూడా వెనకెళ్ళటం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ సొంత పనులు వేరే ఊళ్ళల్లో వేరే చోట లేదంటే అదే ఊరిలో చేసుకుంటూ వారు కనుక దీన్ని కనుక చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిని కూడా పక్కన పెడతామని చెప్పడం జరిగింది. దానితో కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత మా వారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి వైసీపీ వాళ్ళు కొన్ని చోట్ల గొడవ చేయటాలు, కొన్ని చోట్ల ఏకంగా ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉన్నారో వారు సైతం ఇంటర్వ్యూస్ వెళ్లకుండా ఆ ఏముంది వైసీపీ వారికి ఇస్తారంటే ఇంక మాకు ఇచ్చేది ఏముందని చెప్పి కొంతమంది ఉండిపోవటం. ఆ తర్వాత చాలా చోట్ల టీవీల్లో కావచ్చు, పత్రికలు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వైసీపీ అధినేతలు కావచ్చు, ఇన్ ద సెన్స్ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలుగా కావచ్చు లేదా నాయకులుగా కావచ్చు వీరి దగ్గరకి ఏకంగా వైసీపీ కార్యకర్త కొంతమంది గొడవ చేయటం, ఏంటి మా వాడికి ఇవ్వకుండా వేరెవరికి ఇస్తున్నారంటే ఏంటి ముందు చెప్పింది ఏంటి అని కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఆల్రెడీ మేము వీళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది వీళ్ళకే ఇవ్వడం చెప్పి మరికొన్ని చోట్ల, ఇవి పుకార్లు కావచ్చు నిజాలు కావచ్చు మొత్తానికి ఏదైతే ఏమైంది, చివరికి గ్రామ వాలంటీర్ని అపాయింట్ చేయడం జరిగింది, వార్డు వాలంటీర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని, మరికొంతమంది వైసీపీ కార్యకర్తల పిల్లలే ఉన్నారని కూడా చెబుతుంది జరిగింది. చివరికి ఈ వైసీపీ కార్యకర్త పిల్లలు కావచ్చు, ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వారు గ్రామ వాలంటీర్లుగా వార్డు వాలంటీర్గా రిక్రూట్ అయిన కాడి నుంచి కూడా రోజుకు షాక్ ఇస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ షాక్స్ ఏంటి అన్నప్పుడు, రిక్రూట్ అయిన తర్వాత కూడా చాలామంది అసలు ఆ ట్రైనింగ్కి రాని వాళ్ళు కొంతమంది అయితే, మొదట్లోనే కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు కొంతమంది అయితే, ఎప్పుడైతే ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అని చెప్పేసి ఈ పోస్టులు పిలిచారో దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ముందుగానే చాలా చోట్ల రిజర్వేషన్ వైజ్ అనుకున్నప్పుడు కొంతమంది 10% దాదాపు ఆగటం జరిగిందంట, అంటే 90% అనుకున్నాం. ఈ 90%లో శిక్షణకి ఎవరైతే పిలిచారో అపాయింట్ అయ్యి శిక్షణకి రాకుండా ట్రైనింగ్కి రాకుండా డ్రాప్ అయిన వాళ్ళు 20%, అంటే అప్పుడు ఎంత 30% పోయినారు, ఇంకెంత 70% ఉంది. ఈ 70%లో మరలా 20% ఇదేంటి మేమీద పార్ట్ టైం జాబ్ లాగా అనుకున్నాము, ఇక్కడ వస్తే ఈ రకంగా ఉంది, మరొక పక్క గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా మేము వేరే పనులు కూడా చేసుకుంటే ఇదే చేయాలంటే మా వల్ల అవ్వదు, ఈ వచ్చే డబ్బుల కన్నా వేరే పార్ట్ టైం ఏదైనా చేసుకుంటే బ్రహ్మాండంగా బతికేయచ్చు అని చెప్పేసి ఏకంగా వైసీపీ కార్యకర్తలు సైతం
వైసీపీ నాయకులకు తెలిసినటువంటి పిల్లలు సైతం కూడా డ్రాప్ అయ్యారంట. అంటే అప్పుడు ఎంత ఉంది మిగిలి, చివరికి 50% మాత్రమే మిగిలారు. ఈ 50% కూడా విధులకు వస్తున్న వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ఈ విధులకు వస్తూనే అటు గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలు తేలటం లేదంట. ఇప్పటికే వారు చెప్తుంది ఏంటి అంటే, మేము సరుకులు సరఫరా చేయాలంటే ఎటువంటి వెహికల్స్ మాకు ఇస్తారు, మాకు ఎటువంటి జీతభత్యాలు ఇస్తారు, ఈ లెక్కల్లో మాకు క్లారిటీ లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు. మరికొంతమంది మేము చదువుకున్నామా లేదంటే పాలేరులమా అని కొంతమంది అంటూ ఉన్నారట. మీరు కరెక్ట్గా గుర్తు తెచ్చుకోండి, కొద్ది వారాల క్రితం ఇదే ఓపెన్ టాక్లో నేను చేయటం జరిగింది. గ్రామ వాలంటీర్లు అంటే చదువుకున్న పాలేర్లా ఏంటి అన్న విధంగా కూడా ప్రస్తావించింది. దీనికి కారణం లేకపోలేదు. ఈరోజు ఎవరైతే గ్రామ వాలంటీర్గా వార్డు వాలంటీర్గా జాబ్ చేస్తూ ఉన్నారో వారిలో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు, ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉందట. ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రస్తుతం ఉగాదిలోపు ఖచ్చితంగా నిజంగా ఎవరైతే ఇండ్లకు సంబంధించి కావచ్చు లేదంటే స్థలాలకు సంబంధించి కావచ్చు అర్హులు ఉన్నారో వారికి సంబంధించి ప్రాపర్ డేటా నాకు కావాలని జగన్మోహన్ రెడ్డిగా చెప్పారట. ఇందులో ఆ డేటా సేకరించే విధానంలో భాగంగా ఉదయం మొదలుకుంటే సాయంత్రం వరకు కూడా వాళ్ళకి ప్రాపర్ డేటా రావట్లేదట. కొంతమంది కసురుకోవటం, కొంతమంది చెప్పకపోవటం, కొంతమంది అబద్ధాలు చెప్పడం, కొంతమంది నిజాలు చెప్పడం, ఇలా ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళలో నెలకొని ఉంది. అదేవిధంగా ఇచ్చేది ఎంత, 5,000 రూపాయలు, చేసే పని ఎంత, ఓ రకంగా గొడ్డి చాకిరి అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారట. ఈ పదం వాడుతుందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ భృతి కాదు, ఓ రకంగా ఇది ఉపాధి కల్పన భాగంగానే ఇస్తున్నటువంటి మంచిగానే ఆలోచించారు, కానీ ఆలోచన వేరు, ఇక్కడ జరుగుతున్న విధానం వేరు. బహుశా ఆయన కూడా ఈరోజు ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆయన ఊహించి ఉండరు. నిజంగా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, గ్రామ వాలంటీర్లు కావచ్చు వార్డు వాలంటీర్లు కావచ్చు, సెప్టెంబర్ నెలకు సంబంధించేసి 100 కోట్లు కేటాయించారు వారి జీత బత్యాల గురించి. అదేవిధంగా అక్టోబర్ నెల కూడా 100 కోట్లు కేటాయించారు వారి జీత బత్యాల గురించి. ఇలా వేసుకున్నప్పుడు 100 కోట్లు దాదాపు ఎంత, ఒక్కో పర్సన్కి 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు. ఇలా వేసుకున్నప్పుడు ఎన్ని లక్షల మంది ఇక్కడ రిక్రూట్ అయి ఉన్నారు, వారిలో ఎంతమంది ఇక్కడ వస్తూ ఉన్నారు, వారిలో ఎంతమంది చక్కగా పనిచేస్తూ ఉన్నారు, ఆ పనిచేస్తున్న వారు కూడా ఎటువంటి సాటిస్ఫాక్షన్తో పనిచేస్తూ ఉన్నారు, ఆకలికి తరలేక పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ఏదో ఒక విధంగా మమ్మల్ని పర్మనెంట్ చేస్తారనేటువంటి ఆశతో పనిచేస్తూ ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది గ్రామ వాలంటీర్ని కొంతమంది ప్రశ్నించడం జరిగిందట. దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా వాటి కూడా వస్తున్నాయి వార్తలు. ఏంటి అంటే, ఏదైతే ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లకు సంబంధించి రిక్రూట్ అయినారో వీరిలో దాదాపు రిక్రూట్ అయిన వారిలోనే ట్రైనింగ్ రాని 20%, అదేవిధంగా ఆఫర్ లెటర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత జాయిన్ అవ్వకుండా డ్రాప్ అయిన ఇంకో 20%, ముందుగానే డ్రాప్ అయినటువంటి 10%, ఇలా చూసుకున్నప్పుడు 50% మిగిలాం కాబట్టి మాకు పని భారం అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మాకు డబల్ శాలరీ కనుక ఇచ్చినట్లయితే 10,000 రూపాయలు అవుతాయి, ఈ 10,000తో సొంత గ్రామంలో చక్కగా బతకవచ్చు, తర్వాత ఇదే వ్యవస్థ కనుక మీరు కంటిన్యూ చేయాల్సి వచ్చినట్లయితే మాకు కనుక జీతభత్యాలు పెంచి పర్మనెంట్ కనుక చేసినట్లయితే గ్రామ సచివాలయం వార్డు సచివాలయం మెంబర్స్తో పాటు మేము ఇంకా బెస్ట్గా పనిచేస్తాము, రేషన్ సరుకులు ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా వారికి నిత్యం వారికి అందుబాటులో ఉండి ఏదైతే 50 ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ అనుకున్నారు కాబట్టి వారికి సంబంధించేసి చదువులు ఎవరెవరు బాగా చదువుతున్నారు, వారికి స్కూళ్ళలో కావచ్చు కాలేజీలో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా ఇంటి దగ్గర వచ్చేసి వారికి నిత్యావసర సరుకులు అన్ని సక్రమంగా అందుతూ ఉన్నాయా, అదేవిధంగా గ్రామం నుంచి కావచ్చు లేదంటే పట్టణం ఇన్ ద సెన్స్ వార్డు నుంచి కావచ్చు వారికి రావాల్సినవన్నీ సక్రమంగా చేరుతూ ఉన్నాయా, దోమల మందు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వారికి సర్టిఫికెట్ల విషయంలో కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు కానీ లేదంటే ఇన్కమ్ ధృవీకరణ పత్రాలు కానీ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సర్టిఫికెట్ రూపేణా ఏదైనా ఉంది అంటే జరణ మరణ ధృవీకరణ పత్రాలతో సహా ఏదైనా సరే మొత్తం వీరి చేతిలోనే పెట్టారు కాబట్టి అంతా దగ్గరుండి వీరే చూసుకుంటారు కాబట్టి ఓ రకంగా వారి ఇంటిలో మనిషిలాగా వీరు కలిసిపోతారు కాబట్టి ఖచ్చితంగా మాకు శాలరీలు పెంచితే బాగుంటుందని వీరు చెబుతూ ఉన్నారట. సో ఇదంతా ఒక వర్షన్, మరి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల 50% డ్రాప్ అయ్యారు, 50% మాత్రమే ఉన్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్పి మరి కొంతమంది ఆధార్ డేటా సేకరించి వారి చేత తమ్ ఇంప్రెషన్స్ తీసుకొని ఓటీపీలు తీసుకొని దారుణాతి దారుణంగా నగదు మోసాలకు పాల్పడుతూ ఉన్నారట మరికొంతమంది. ఈ మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వీటిప్పటిలో గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు కాల్సమ్మా, కేవలం ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కుటిల యత్నాలకు ప్రయత్నిస్తూ దొంగదారులతో మోసాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, దోపిడీదారులు దొంగలు ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు చేస్తూ ఎవరైతే బ్యాచ్ ఉన్నారో వీరంతా కలగలిసి ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఒక పక్క
ఇటువంటి మోసాలకు పాల్పడుతూ వేరే వాళ్ళు ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ దగ్గర డేటాను తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి కొంతమంది డేటా ఇవ్వటం లేదట. అంటే ప్రాపర్ డేటా జనాల నుంచి రాక, వీరి నుంచి ప్రాపర్ డేటా గవర్నమెంట్కి వెళ్ళక, అది అలాంటప్పుడు ఏ రకంగా సంక్షేమ ఫలాలు వారికి సక్రమంగా అందించాల్సి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పదే పదే అవినీతి లేని సమాజం, అవినీతి లేని సమాజం అంటూ ఉండదు, ఏ రకంగా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు కావచ్చు, స్థల పట్టాలు కావచ్చు అందించాలని నిజమైన అర్హులు ఎవరు, ఏంటనేది ఎలా నిర్ధారణ చేస్తారు? ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గ్రామ వాలంటీర్లకు సంబంధించేసి అడుగడుగునా వారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక గొప్ప పరిపాలన చర్యని తలంచి ఆ రకంగా గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఈ రకంగా ఈ గ్రామ వాలంటీర్ షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారట. బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారు వీరికి శాలరీ డబుల్ చేసి పర్మనెంట్ చేస్తన్న విధంగా ముందుకు వెళ్తారో, లేదంటే ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సంబంధించేసి అభ్యర్థులు ఎవరైతే రిక్యూట్ అవుతూ ఉన్నారో వీరిని అటు పర్మనెంట్ జాబ్ అంటున్నారు కాబట్టి అక్టోబర్2 గాంధీ జయంతిలోపు వీరు రిక్యూట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి వీరు ప్రాపర్గా రిక్యూట్ అయిన తర్వాత ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు నిజంగా మనం తీసేస్తారా లేదో తెలియదు. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లకు సంబంధించి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది, ఇండికేషన్స్ చెప్పడం కూడా జరిగింది, పర్మనెంట్ జాబులు కాదు, ఎప్పుడు ఏ క్షణం సరే తీసేయవచ్చు. సో పర్మనెంట్ జాబ్ ఏదైనా ఉందంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే, శాలరీ రూపాయన కావచ్చు 15,000 రూపాయల పైన ఉంది. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు షాకులు ఇవ్వడానికి ఇంకా ఇంకా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి గవర్నమెంట్ ఆ షాకుల నుంచి తేరుకుంటుందో, అసలు షాకులు అనేవి లేకుండా గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి అడుగులు ముందుకు వేస్తుందో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం అనుకున్నది ఒకటి, ఈరోజు జరుగుతున్నది ఒకటి అనే విధంగా చందాన ఈ గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తూ ఉంది.